ఒక కథనం. పోలీస్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళించాల్సిందే. మళ్లీ గాడిలో పెట్టడం కొత్త ప్రభుత్వానికి పెను సవాల్. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు, సమర్థులు, నిబద్ధత కలిగిన అధికారులని నియమిస్తేనే సాధ్యం. చాలా మంచి వార్త, నేను చాలా రోజుల నుండి చెప్తున్నటువంటి వార్త అదే, అంశం అదే. పోలీసు తన పని తాను చేసుకోవాలి. ఒకప్పుడు పోలీస్ అధికారి పేరు చెప్తే జెన్యూన్ ఆఫీసర్ అనేవాడు. ఎందుకని? ప్రభుత్వం ఆ పోలీస్ అధికారుల మీద పెత్తనం చేసేది కాదు. 2004 ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీయిజం, ఫ్యాక్షనిజం అనేదాన్ని చంద్రబాబు గారు కంట్రోల్ చేయగలిగారంటే పోలీస్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల. పోలీస్ అధికారుల పేర్లు వినబడే అప్పుడు, అప్పుడే కదా ఉమేష్ చంద్ర పేరు, లేకపోతే కనుక వ్యాస్ పేరు, లేకపోతే సురేంద్రబాబు పేరు, ఏబీ వెంకటేశ్వరరావు పేరు, సుదీప్ లక్టకీ పేరు, డిటి నాయక్ పేరు, ఇట్లాగ పేర్లు వినేవాళ్ళం. లడ్డా పేరు, లేకపోతే ఆంజనేయులు పేరు, ఇట్లాగా ఏంటి అంటే వాళ్ళు ఉన్నారు అంటే జెన్యూన్ అన్నటువంటిది. ఇప్పుడున్న సజ్జనార్ గారి దగ్గర నుంచి అనేక మంది పేరు అప్పుడు విన్నటువంటిది, మహేష్ భగవత్ పేరు, ఇట్లాంటివన్నీ కూడా. అంటే పోలీస్ అధికారులు పార్టీలకు అతీతంగా తమ డ్యూటీ తాము చేసేవాళ్ళు. చంద్రబాబు గారు కూడా ఆనాడు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళకి. తప్పు తమ వాళ్ళు చేసినా అంగీకరించలేదు. బట్ రాష్ట్ర విభజన అప్పటి నుండి జరుగుతున్నది ఏంటంటే, పోలీస్ అధికారులు స్థానిక మెయిన్ ఎక్కడైనా సరే రెండే రెండు సక్రమంగా ఉంటే ధర్మం మూడు పాదాలు నడుస్తుంది. నాలుగో పాదం మనలో ఉండాలి. ధర్మం మూడు పాదాలు నడవాలంటే న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ వీళ్ళు బాధ్యతగా ఉంటే చాలు. ఎందుకంటే అక్కడ ఏదో ఒక పక్షానికి వెళ్ళిపోతే ఇంకా ధర్మానికి అవకాశం ఉండదు, అధర్మం రాజ్యమేలుతుంది. ఖచ్చితంగా ఈ రెండు చోట్ల నిజాయితీగా బాధ్యతాయుతమైనటువంటి తత్వంతో ఉండాల్సిందే. అది ఉంటే ప్రజలు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది. ఆ రెండు చోట్ల కనుక పక్షపాత ధోరణి ఉంటే సమాజానికి భద్రత ఉండదు, అభద్రత పెరిగిపోతుంది, అన్యాయం రాజ్యమేలుతుంది. పోలీస్ స్టేషన్లలో ఎస్ఐల నియామకాలు రాజకీయ నాయకుల చేతిలో ఉంటే ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు ఆ రాజకీయ పార్టీ తరపున పనిచేసినటువంటి వాడు, పనిచేసేటటువంటి వాడి చెప్పు చేతల్లో నడవడం అవుతుందే? అప్పుడు వాళ్ళు చేసే దుర్మార్గాలకు మద్దతు ఇవ్వడం అవుతుందే? వాళ్ళ వల్ల బాధితులకు న్యాయం జరగదే? మనం చూస్తున్నది అదే. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టు నడుచుకున్నారు, ఇప్పుడు తెలుగుదేశం నాయకులు చెప్పినట్టు నడుచుకుంటున్నారు. నిజంగా ఓ దాడి జరిగిందనో, ఒక దెబ్బ తగిలిందనినో, ఒక ఇష్యూ జరిగిందనో పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టకపోతే ఇంకక్కడ న్యాయం ఏం జరుగుతుంది? అలా అన్యాయంగా ఉండేటటువంటి చోట ఏం జరుగుతుంది? ఎవరు న్యాయం కోరుకుంటారు? ఎవరు న్యాయం జరుగుతుంది? కాబట్టి పోలీసులు అన్నటువంటి వాళ్ళు, వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు చెడ్డోళ్ళని నేను అన్నా, వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టు వినక తప్పట్లేదు. ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, కానీ పార్టీలు చెప్పినట్టు వినక తప్పని పరిస్థితి అవుతుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చెప్పినట్టు వినక తప్పని పరిస్థితి అవుతుంది. ఒకనాడు అద్భుతమైనటువంటి పోలీసింగ్కి పేరు పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమవుతున్నది? ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి, అన్ని రాజకీయ పక్షాలు ఆలోచించుకోవాలి. పార్టీలకు అతీతంగా వాళ్ళని, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనిస్తే చాలు.